డార్లింగ్. చీపో పాపని పిలవండి పిలవండి. అమ్మా అమ్మమ్మమ్మ అమ్మా కళ్ళు తెరవమ్మా. డిస్టర్బ్ చెయ్యొద్దు సుష్మిత. డిస్టర్బ్ చేస్తాను. సరే ఓకే. తమ్ముడు నువ్వేనా అతను? చెప్పేళ్ళాల్సిన అవసరం లేదా? నువ్వు బ్యాగ్ ఎత్తి వెళ్ళిపోయావు, నీ అమ్మాయి ఒకటే ఏడిపోయా. ఉడతలు పట్టే మొహం. సారీ. నువ్వు అలా అనుకోకుండా ఉండటమే ఆశ్చర్యం. నేను ఎప్పుడూ కరెక్ట్గా 8:30 బ్రేక్ఫాస్ట్ చేస్తాను, 1 to 1:30 లంచ్, ఇప్పుడు 2:40. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలా, లంచ్ చేయలా, భోంచేద్దామా? ఈ ఊళ్ళో ఆడవాళ్ళు అసలు వంట చేయరా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. హలో, వీళ్ళందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తే అన్న వంట తెచ్చుకోరా. మా ఊళ్ళో మగాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తారు తెలుసా. టిష్యూ వద్దు, ఇదిగో ఉందిగా. ఎస్ సార్. ఎస్. ఏం తీసుకుంటారు? 2 మీల్స్. బొట్టు రైట్. ఇంటికి వెళ్లే లోపు అక్క వచ్చేస్తుందట. డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా? ఇంకా భయం పోలేదా? లేదు, మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు అందువల్ల భయం లేదు, ఇప్పుడు నమ్ముతున్నాను అందుకని భయంగా ఉంది. చెప్పండి అన్న. నేనేంట్రా చెప్పేది, నువ్వే చెప్పాలి. ఏ నాన్న ఇలా పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే. రై, నా కొడుకువేనా నువ్వు? హాయ్. 13 ఏటా నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది, అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను. కాలు చెప్పు తీసి తరిమి తరిమి కొట్టాను. ఎంతరా 25 ఏళ్ళు నుంచి ఎక్కేలా ఉండగలిగావు? ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బను తగిలిందా? చెప్పరా, మనం డాక్టర్ గారితో చెక్ చేద్దాం. ఏం నాన్న మరి నువ్వు? మరి ఎందుకు రా వద్దంటున్నావు? మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చల. సరే, అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నాన్న, నేను తర్వాత మాట్లాడతా. బాయ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటా. ఏం విజయవాడ మిరిస్టిల్ల కాలేజ్ అంటే పెద్ద గొప్ప.
లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతాం? నాకు నమ్మకం ఉంది కానీ అలర్ట్ కంటే గెలవచ్చు. మనం వాడి ప్రాక్టీస్ చేసాం కదా, ఇక్కడే దిగాలి. చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తానా సత్తానా, కొంచెం రివర్స్ రా. ఎక్కడా మావా? లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కు. హే, అతనికే కాల్ నొప్పి, అతను బస్సు ఎలా ఎక్కగలడో చెప్పు. ఏయ్, కడుపు నొప్పి కదా? కడుపు నొప్పి దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. ఏం కాదురా, పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం, భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలియదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడ నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మామా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళావే, బైక్లోనే కదా. పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా, ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా, ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. సుమా, కొంచెం. ఆ అమాయకుడు ఇతనే. అశోక్ నగర్ వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావు అనుకో, ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు, అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్డే, 2 5-స్టార్, 1 కింగ్స్. కింగ్సే కదా? అవును. అడుగుదాం అనుకున్నా, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైటు కాదు, షార్టు కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి ఒకటి మాత్రం తప్పు, చూస్తే డౌట్గా ఉన్నాడన్నా. అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం, అందులోనూ హైదరాబాద్లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు, 10 రంగులు.
అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్ లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ సారీ సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచి పెట్టే మాట్లాడుతున్నాను, రండి కాఫీ తాగుదురు గాని. లేదు లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15 మీలో ఎక్కించే వరకు ఓకే, ఆ పైన 37 జీలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, 1/2 డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే, లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రల్లా ఉన్నాడు, అతను నిన్ను దొంగని ఎలా అనుకున్నావే. సరే చపాతి తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో, ఇంకంతే, 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు, మీ పిన్ని కూతురు వల్ల నాకు ఓ రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా, భోంచేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏ ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు, ఇంకా బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.